తదుపరి వృషిక రాశి వృషిక రాశి వారికి మీకు ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడుదుడుకులేవి ఏర్పడవు నూతనమైన వ్యాపారాలను ప్రారంభించడానికి గాని మీరు చేసే ప్రయత్నాల్లో పురోభివృద్ధి కనబడుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా అర్థం లేనటువంటి రాజకీయాలు చోటు చేసుకుంటాయి మధ్యవర్తి పరిష్కారాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన అన్ని విషయాల్లోనూ గోప్యతను పాటిస్తారు మీ వ్యక్తిగత రహస్యాలను చారవేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని గట్టిగా బుద్ధి చెప్పి వెళ్ళగొడతారు గుడ్డిగా ఎవరిని నమ్మకపోవటం ఉత్తమం నిత్యం తెల్లజిల్లేడు ఒత్తులతోటి గణపతి దగ్గర దీపారాధన చేయండి పుకార్లను నిందారోపణ పరిగణలోకి తీసుకోకుండా నిజానిజాలు వాస్తవిక విషయాలు మీ కంటితో చూసి నిర్ణయాలు తీసుకోగలిగితే మీరు లాభపడతారు ఏది ఏమైనప్పుడు కూడాను ఏలినాడు శని నడుస్తుంది గనక ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి అఘోర పాశుపత హోమం చేయించాలి ఈ తులారాశి వారికి వృషిక రాశి వారికి ధనుసు రాశి వారికి ఈ మూడు రాశుల వారికి కూడాను ఈ మూడు రాశుల వారికి కూడాను అఘోర పాశుపత హోమం చేయటం అనేది తప్పనిసరి ఇది శ్రీశైలంలో చేస్తారు విషయాల్ని ములుగు .com కి సంప్రదించి తెలుసుకోండి ఈ వృషిక రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య 9 ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు।